జయ జయ శంకర, మానస సంచరరే కార్యక్రమానికి స్వాగతం. అవిరళ అరాళ సీత మయూక ధారాయుత గాన పరిపాకంగా వియదు తుంగ తరంగ రసగంగా ప్రవాహంగా గళావిష్కారం గావించే ప్రఖ్యాత గళాకారులు, ఆధ్యాత్మిక తత్వవిధులు, నిగూఢ బహిరంతర్వ్యాప్త భగవద్విలాస కోవిధులు శ్రీ గంగాధర శాస్త్రి గారు. వారితో ఈనాటి మానస సంచరరే కార్యక్రమం. ఘంటసాల పాటలను గుర్తు చేసే మధుర గాత్రం, స్వయంగా ఆ ఘంటసాల గారే దిగివచ్చి ఆయనపై మూర్తీభవించి తన గొంతుతో పాడిస్తున్నారా అనిపించే అద్భుత గాత్రం, కన్న తల్లి, ఉన్న ఊరు, ఘంటసాల, భగవద్గీతలను జీవితంగా భావించే సంగీత కళాకారుడు. భగవద్గీతను ఘంటసాల తరువాత అంతే మధురంగా గానం చేసిన మహానుభావుడు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా, గాయకునిగా, సంగీత దర్శకునిగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన సొంతం చేసుకుని, భగవద్గీతనే తన ఇంటి పేరుగా చేసుకుని ప్రజల మనస్సులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న గాన గంధర్వుడు భగవద్గీత గంగాధర శాస్త్రి గారితో నేటి మానస సంచరరే. నమస్కారం గంగాధర శాస్త్రి గారు. నమస్కారం. ఈనాటి మానస సంచరరే కార్యక్రమాన్ని ఒక భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దాం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. జగద్గురు అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో మానవ జాతికి ప్రామిస్ చేసి మరీ ఒక గొప్ప శ్లోకం చెప్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. అంటే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధినందునో, ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతుందను. ఇంత జటిలమైన భాష మీకేం అర్థం కావట్లేదు కదా? అర్థమవుతుంది. ఇంకా ఇంకా సింప్లిఫై చేసి స్టూడెంట్ లెవెల్లోకి ఇంకా ఇంకా మరీ రెండు మూడు తరగతుల విద్యార్థులకు కూడా అర్థమయ్యేట్టు చెప్పాలంటే దాన్ని తప్పు చేయకురారై, దేవుడు వచ్చి తాట తీస్తాడు. బాగా చెప్పారు. అయితే బహుముఖీనమైన ప్రజ్ఞా పాఠవాలు మూర్తిభవించిన గంగాధర శాస్త్రిగా మీరు మారటానికి నాంది ఎప్పుడు పడింది, ఎలా పడింది? ఇవి ప్రయత్నపూర్వకంగా పడేది కాదండి. నాకు తెలిసి త్యాగరాజస్వామి ఒక గొప్ప మాట అంటారు, కళలు లేదా ప్రతిభ దైవదత్తాలు సాధన వల్ల అవి ప్రకాశిస్తాయి. అసలు ముందు మూలమైన పదార్థం అనేది పరమాత్మను మనకిస్తే దాన్ని కర్మఫలంగా మనం అందుకుంటాం. పరమాత్మ ఊరికే ఇచ్చేయడు. గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికను బట్టి కాదు, అర్హతను బట్టి ఇస్తాడు అని. ఈ అర్హత దేనివల్ల వస్తుందంటే మనం చేసే సత్కర్మల వల్ల వస్తుంది. మీరు మంచి పనులు చేశారనుకోండి, ఎలా అయితే మీరు సంవత్సరం అంతా చదివేసి మీరు కాలేజీలో మీరు ఎగ్జామ్స్లో సరిగ్గా రాస్తే ర్యాంక్ వస్తుంది, సరిగ్గా రాయిపోతే ర్యాంక్ రాదు. బాగా చదివితే సరిగ్గా రాయగలం, బాగా చదవకపోతే రాయలేము, రాస్తేనే ర్యాంక్ వస్తుంది. ఇదంతా మన కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తగా చదవడం, జాగ్రత్తగా మాట్లాడడం, జాగ్రత్తగా ప్రవర్తించడం,
ఇట్లా వీటి వల్ల వచ్చిన కర్మఫలం వల్ల పరమాత్ముడు అంటే ఏడు జన్మల పుణ్యకర్మ ఉంటే ఏడు జన్మలనే కాదు ఆ జన్మ జన్మలు మళ్ళీ వీటిలో చాలా చాలా రకాలు ఉన్నాయి. ఈ కర్మలో సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి అని మూడు ఉన్నాయి. అట్లా ప్రారబ్ధం అంటే మనం వెనకటి జన్మలో పోదు, అది అనుభవించి తీరాల్సింది. ఏమి చేసినా పరమాత్మ కూడా దాని నుంచి రక్షించలేడు. సంచితం అంటే పోతుంది. ఒక చిన్న పని అంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీత ఎలా అయితే మనకి మృగ్యంలా అనిపిస్తుందో అలా మనకి పరమాత్ముడి అనుగ్రహం వల్ల ఎలా అయితే వర్షంలో తడవకుండా గొడుగును అడ్డం వర్షాన్ని ఆపలేం మనం, వర్షాన్ని ఆపలేం కానీ గొడుగు సహాయంతో వర్షంలో తడవకుండా వెళ్ళగలం. అట్లా మనకి 105 జ్వరం ఉన్నా కూడా పరమాత్మ అనుగ్రహం ఉంటే ఇట్లాంటి ఈ సత్కర్మల వల్ల పరమాత్మ అనుగ్రహం ఉంటే ఆ 105 జ్వరంలో కూడా మనం లేచి జ్వరం లేనివాడిలాగానే తిరుగుతాం అలాంటిదన్నమాట. సో అట్లా త్యాగరాజస్వామి చెప్పినట్టు కళలు దైవదత్తాలు, సాధన వల్ల అవి ప్రకాశిస్తాయని. ఇట్లా బహుముఖీనం అంటే అది అవసరార్థం. నిజానికి నాతో పాటు సహజంగా కవచకుండలలాగా వచ్చింది సంగీతం మాత్రమే. సంగీతం తర్వాత అక్కడి నుంచి నిదానంగా సాహిత్యం వైపుకి నా ఆలోచన అభిరుచి ఇవన్నీ ప్రారంభమైనాయి. అంటే సంగీతం అపి సాహిత్యం సరస్వతి ఆస్థానద్వయం అని అంటారు. ఏకదాపాత మధురం అన్యదాలోచన అమృతం. అయితే ఈ ఆ సంగీతం నుంచి సాహిత్యం కూడా ఇదంతా నా తల్లిదండ్రుల బలం. మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ గారు, నా తల్లి శ్రీలక్ష్మమ్మ, వాళ్ళు మంచి సాహిత్యం మంచి సంగీతం. జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద పాడుతుంటే మనసుకి హాయిగా ఇదంతా సంస్కారాలు అంటాం. ఇంటర్నెట్ లాలి పాటలతోనే మీకు సంగీతం అనేది అబ్బింది. సంగీతం అనేది అబ్బింది. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి సంస్కారం తప్ప. అది తల్లిదండ్రులు వాటి రుచి ఏటో చెప్పాలి. ఈ దేశం ఆల్రెడీ చాలా చెప్పింది ప్రపంచానికి. అలా నాన్నగారు పాడే ఘంటసాల గారి పాటలు, అమ్మ పాడే ఈ త్యాగరాజస్వామి కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, ఈ తులసమ్మ పాటలు, పేరంటాళ్ళ పాటలు, వాటిల్లో ఉండే సాహిత్యం అది మనకి చిన్నప్పటి నుంచే శ్రవణపేయంగా ఆ కరణాలకి వాళ్ళు సోకటం వల్ల అబ్బటం వల్ల అవి మనసులోకి వెళ్ళి స్థిరమైన భక్తిని, మన సంస్కృతి పట్ల స్థిరమైన శ్రద్ధని అవి ప్రసాదించాయని చెప్పచ్చు. అందుకు నేను ఖచ్చితంగా నా మొదటి గురువులు అమ్మ నాన్న అని చెప్తాను. అక్కడి నుంచి ఆ మార్గంలో వెళుతున్నప్పుడు 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th అలా పెడుతుంటే మనమే తెలియకుండా సినిమాల ప్రభావం ఉంటుంది, సినిమా పాటల మీద ప్రభావం. ఆ సినిమా పాటల ప్రభావంలో పెడుతున్నప్పుడు మంచి సాహిత్యాన్ని పాడమని నాకు చాలా గొప్ప ఆశీస్సు మా నాన్నగారిది. మంచి పాటలు అంటే ఏమిటి నాన్న అని అడిగితే ఘంటసాల పాట నాన్న అని చెప్పాడు మా నాన్న. అందుకే మీ గళంలో ఘంటసాల గారు ఈనాటికి వినిపిస్తుంది. అది వినిపిస్తుంటారు. ఆయన ప్రభావం చాలా ఉంది. అట్లా అలా పెడుతున్నప్పుడు ఘంటసాల గారికి అనేక పాటలు, లవ్ జూయట్స్ కానీ, భక్తి కానీ, ముఖ్యంగా అయితే ఈ జూయట్స్ ఈ సోలోస్ వీటికంటే కూడా ఘంటసాల గారి భక్తి ప్రభావం. పాడుతుంటే కిక్కిరిసిపోయేవారు రవీంద్ర భారతి అలాంటి సభల్లో ఘంటసాల గారి పాటలకి. అంటే పాత తరం వాళ్ళ నుంచి కొత్త తరం వాళ్ళ వరకు ఎంతో మంది వేల కొద్ది వచ్చి. అంటే దాని కారణం ఏంటంటే నేను పాడుతున్నాను కాదు, ఘంటసాల గారి పాటలు ఎవరు పాడినా కూడా వాళ్ళకి అంతే. ఘంటసాల గారికి ఫ్యాన్స్ లేరండి, ఫాలోవర్స్ ఉన్నారు. అట్లా పెడుతున్నప్పుడు ఒక ఒక అవ్యాజమైన ఏదో ఒక అతీతమైన శక్తి మన ఇంద్రియాలన్నిటి మీద విశేషమైన ప్రభావం చూపిస్తున్న, ముఖ్య జ్ఞానేంద్రియాలన్నిటి మీద విశేషమైన ప్రభావం చూపిస్తున్నంత అత్యద్భుతమైన అనుభూతి మనకు కలుగుతుండేది, నాకు కలుగుతుండేది ప్రత్యేకంగా ఘంటసాల గారి పాటలు వింటుంటే. ఎన్ని వేలసార్లు పాడినా అది అజరామరం అంటే అది. ఎన్ని వేలసార్లు మీరు వాటిని ఉచ్చరి విన్నా పాడినా అదే అనుభూతి, అదే తాదాత్మ్యత కనుక మనలో కలుగుతుంటే ఆ వ్యక్తి దైవాంశ సంభూతుడు అని అర్థం. ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఇది పాడితే ఏమొస్తుంది మనకు తెలియకుండా ఘంటసాల గారు అనే సబ్జెక్ట్లోకి వెళ్ళటం కారణంగా సంగీతం వచ్చింది. సో కర్ణాటక శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, లలిత శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ఇంకా పద్యాలు. ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. సో పద్యం. సో ఇన్ని రకాలుగా ఎంత శబ్ద సంస్కృతి ఘంటసాల గారి అదృష్టవశాత్తు ఆయన ఆ రోజుల్లో పుట్టడం వల్ల. లేకపోతే ఆయన ఈ రోజుల్లో పుట్టుంటే ఆ పనిష్మెంట్ ఇంకో రకంగా ఉండుండేదేమో ఆయనకి.
లేదా సంగీతంలో విజ్ఞాన సర్వస్వం వంటి వారు ఘంటసాల గారు. ఖచ్చితంగా సంగీతం ఆయన ఆయన సబ్జెక్ట్లోకి వెళితే సంగీతం సాహిత్యం ఇందాక మనం ప్రారంభంలో అనుకున్నట్టుగా. సో సాహిత్యంలో ఉన్న మాధుర్యం ఆ సొబగు ఘంటసాల గారి మార్గంలోకి వెళ్ళటం వల్ల నాకు అది కూడా దక్కింది. అయితే సుదీర్ఘమైన సమాసాలు అలాగే అద్భుతమైనటువంటి సాహిత్యం అది చాలా కఠినతరం అన్నమాట. సో దానికి మీరు ఎటువంటి సాధన చేసేవారు ఆ పదప్రయోగాలు వాటికి? ఈ సాధన అంటే ఘంటసాల గారి పాటలు సాధన చేయటమే. ఘంటసాల గారి పాట సాధన చేస్తే అన్నీ వచ్చినట్టే మనకి, ఇంకా రానిదేముంటుంది అందులో. కాబట్టి అది అది పైగా ఒకటి కూడా కాదు హరికథ, తర్వాత యక్షగానాలు, ఇందాక చెప్పినట్టుగా శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, ఇంత భాష అంతా కలిపి ఉన్న సంగీతంతో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా మీరు కొత్తగా మీరు నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు. వీటిని వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే చాలు. తొలినాళ్లలో మీ ప్రదర్శన గురించి చెప్పండి, మీకు తొలిసారిగా ప్రదర్శన చేసే అవకాశం ఎప్పుడు కలిగింది? నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నేను మొదటిసారి స్కూల్లో వేదిక ఎక్కడం జరిగింది. ఆ అవకాశం నాకు కలిగించిన మహాత్ముడు ఆకుల వెంకట రత్నారావు గారు అని మా స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. ఓహో. ఒక పాట పాడడానికి అవకాశం ఇచ్చారు. అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌ ఓంకారమో, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా, కరుణారస మందిరా ఘన ఘన సుందరా. ఇది మొట్టమొదటి నేను స్కూల్లో పాడిన పాట. ఈ పాట నేను పాడగలగడానికి కారణం మళ్ళీ ఆల్ ది క్రెడిట్ గోస్ టు మై ఫాదర్, మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ గారికి. ఆయన గుండెల మీద నేను నేర్చుకున్న ఘంటసాల, నేను విన్న మొదటి ఘంటసాల పాట ఇదే పాట. సో నేను అదే అంటే కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి విలువ తెలుస్తుంది. నువ్వు ఏ స్థాయికి ఎదిగావు అంటే ఆ పలానా ఆయనతో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా ఎదిగావు, నువ్వు ఇంత ఎదిగావు, నువ్వు ఇంకా ఆయన ఇంకొక ఆయనతో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా ఎదగాలి. మనకి ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అట్లా మా నాన్నగారు ఒక్కొక్క పాట పాడుతుంటే ఆ గమకం ఏదో సరిగ్గా నాకు పట్టలేదు మా నాన్నకు పడినట్టుగా అట్లా అనిపిస్తుండేది. అది మళ్ళీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటుండేవాడిని. దేవ దేవ నారాయణ పరం ధామ పరమాత్మా, దేవ దేవ నారాయణ పరం ధామ పరమాత్మా, నీలీల నిన్న తరమ భక్త పారిజాతమా దేవ దేవా అని పాడుతుంటేనా అంటే ఎక్కడన్నా గమకం చిన్న తప్పు పడితే డిప్ప మీద ఒకటి వేసేవాడు మా నాన్న, వేసి ఎవరే విధవా మేనేజ్ చేయకూడదురా పాడాలి అనేవాడు. పాడాలి కానీ మేనేజ్ చేయకూడదు. అవన్నీ నా జీవితంలో మంచి పాఠాలైనాయి. కరుణశ్రీ గారి సాహిత్యం అది ఘంటసాల గారి గొంతులో వదుగుతున్నప్పుడు రేగిన ముంగురులు కానీ ప్రభాతి కానీ తర్వాత ఆ మొఘల్ రణధీరులు ఘంటసాల గారు పాడే పద్యాలు కానీ అది గొప్ప సంస్కృతి. ఘంటసాల గారి గొంతు ఏమిటంటే గొప్ప సంస్కృతి, అజరామరమైన సంస్కృతి. అసలు ఆ సంస్కృతిలో పడితే మనకి దొరికే మనకి మనం ఏరుకునే అనంతమైన పాణిముత్యాలు. ఆ సంస్కారం అంతా ఇంత కాదు. అయితే శాస్త్రం వరకు నేర్చుకోవచ్చు, భావం ఆర్ద్రత మీ గొంతులో చాలా అద్భుతంగా తెలుస్తూ ఉంటుంది, అది ఎలాగా మీరు నేర్చుకోగలిగారు, ఎలా వంట పట్టించుకోగలిగారు? అది నేర్చుకుంటే వచ్చేది కాదండి. సంస్కారం అనేది అది జన్మతః రావాలి. కాబట్టి దానికి ఆ జన్మకి ఆ సంస్కారం అనే పదానికి ముందు మనం ఒక పదం అంటిస్తాం. ఏమిటిది? జన్మ సంస్కారం. జన్మ అని అంటే జన్మతో సహా రావాల్సింది. ఈ ఇవేంటంటే త్రివిధ భవతి శ్రద్ధ దేహినాంస స్వభావజ. పూర్వజన్మలో మనం చేసిన సుకృతం వల్ల, పరమాత్మ అనుగ్రహం వల్ల ఇవన్నీ ఈ ఆర్ద్రత అనేది దానికి అదే వస్తుంది. చాలా ఆర్ద్రతతో పాడాలంటే అంటే ఏమిటి మాస్టారు అని అడిగితే చెప్పలేము. అంటే ఇన్వాల్వ్ అవ్వాలరా అంటాడు. ఏ భావంలో అయితే ఏ నువ్వు సాహిత్యంలో ఏ భావం అయితే ఉందో
దాన్ని బాగా అర్థం చేసుకుని అని చెప్పగలరు తప్ప అర్థం చేసుకోవటం అంటే ఏంటి మాస్టారు అంటే చెప్పలేము. 7వ క్లాస్లో మీరు తొలిసారిగా ప్రదర్శన చేశారన్నారు. ఆ పాట చాలా చాలా అద్భుతమైన పాట, భావం ఎంతో ఉంటుంది. దాన్ని మీరు ఆ ఏజ్లో పాడగలిగారు అంటే మరి భావం అంటే అప్పుడు నేను ఇప్పుడు వయసు రీత్యా తర్వాత ఎక్స్పీరియన్స్ రీత్యా సాధన వల్ల వీటన్నిటి కారణంగా ఇప్పుడు నేను ఇంకా చాలా ఇన్వాల్వ్ అయి పాడుండొచ్చు, అప్పుడు ఇంత ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు. చాలామంది జనాలు వాళ్ళు ఏమన్నా ఎక్కడ తప్పు పడితే ఏమన్నా అనుకుంటారేమో, ఎదుర్కొన్న నాన్నే ఉన్నాడు తప్పడితే ఇంటికి వెళ్తే ఏమన్నా అంటాడు. డెఫినెట్గా గురువు ప్లస్ నాన్న రెండూ కలిపి ఒకే వ్యక్తిలో ఉన్నప్పుడు ఆయన ముందు ఎక్కడ తప్పడితే ఏమన్నా అవన్నీ తర్వాత పోయినాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఆ స్టేజ్ ఫీర్ కాస్త లైట్గా ఉండేది, ఎక్కడో పాయింట్ అట్లా ఉండేది. అది ఉండేది అంటే ఉంటే కేర్ఫుల్గా ఉంటాం, కానీ అట్ ది సేమ్ టైం 100% పెర్ఫార్మెన్స్ ఇవ్వలేము. మీకు స్టేజ్ ఫీర్ ఉంటే ఏముంది, అది ఆ పడాల్సిన గమకం ఖచ్చితంగా అక్కడ పడాల్సింది, ఇంకెక్కడొక్కో వెళ్ళి పడచ్చు. అట్లా నేను పాడుతున్నప్పుడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, రజనీకాంత్ గారు వీళ్ళు ఎవరో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నారనే కాన్షియస్ మనకైతే తెలియకుండా ఎక్కడో అట్లా ఉండేది. కానీ వాళ్ళు రెండోసారి మూడోసారి నాలుగోసారి మన ప్రదర్శనలకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నారు అనుకోండి, ఇక మనం రెచ్చిపోవడం అనే ఇది ఉంచండి చాలా, అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా అసలు మనం వింటున్నారు. ఇప్పుడు నేను ఆడుకుంటాను చూడండి, జాయ్ జనని సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సమరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే పాడుతుంటే ఇక మనకి ఇంక వాళ్ళ ముందు పాడుతున్నాం అనే ఫీలింగ్ పోతుంది. మీరు అందుకనే ఏ కళ అయినా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పని ప్రారంభిస్తే పని మనం విడివిడిగా ఉంటాం ప్రారంభించేటప్పుడు, ప్రారంభించిన తర్వాత పని మనం కలిసి ప్రయాణిస్తుంటాం, కొంతకాలం అయిపోయిన తర్వాత పని మనం అయిపోతాం. అలా అయిపోవాలి. యు షుడ్ బి కాల్డ్ యాజ్ పర్టిక్యులర్ ఒక ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు నేను భగవద్గీత అనుకోండి, ఇప్పుడు నేను భగవద్గీత 10 సంవత్సరాల క్రితం ప్రారంభించే ముందు నేను వేరు, నేను మీరేం చేస్తున్నారు అంటే నేను భగవద్గీత రికార్డ్ చేస్తున్నానండి అనేవాడిని. కొంతకాలం అయిన తర్వాత అంతకుముందు నన్ను ఘంటసాల గారితో నేను కనిపించగానే మీరు ఘంటసాల గారు పాటలు అంటుండేవాడు, అంటే నేను నన్ను కనిపించగానే ఘంటసాల గారిని గుర్తు చేసుకునేవాడు. ఇదొక లెవెల్. అది దాటిపోయిన తర్వాత 25 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇలా పాడి తర్వాత భగవద్గీతలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు భగవద్గీత అని మాట్లాడుతున్నారు, అంటే మిమ్మల్ని ఆ పని ద్వారా గుర్తించడం లేదా మిమ్మల్ని ఆ సబ్జెక్ట్ ద్వారా గుర్తించడం అనేది మీ ఇన్వాల్వ్మెంట్కి కళాకారులకి కళకి అద్భుతమైన సూచన చేశారు. అలాగే భగవద్గీత మహాయజ్ఞాన్ని మీరు మాత్రమే ఒక పూర్ణాహుతిగా సమర్పించారు. భారతదేశంలో మీరు ఒక్కరు మాత్రమే ఈ పని చేయగలిగారు. భగవంతుడి సహకారం, వారి ఆశీస్సులు ఎలాగో ఉంటాయి, అయితే మీ కుటుంబ సభ్యుల సహకారం ఎంతవరకు ఉంది? కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే ఏది చేయలేము. ముందు మనకి మనం చేస్తున్న పని ఎక్కడ చేస్తాం, బయటకు వెళ్ళి చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత దాని తాలూకు ఆనందమో అనుభూతో ఇది పంచుకోవడానికి ఇంట్లో ఎవరు లేకపోతే అది చాలా మృగ్యంగా ఉంటుంది జీవితం. రెండవది జీవితం అంటే మన ఒక్కళ్ళే కాదండి, పెళ్లి కాకముందు వరకు మీది సింగిల్ అకౌంట్, పెళ్ళైన తర్వాత జాయింట్ అకౌంట్. కరెక్ట్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు, భార్య, బిడ్డలు, దానికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత అది మనం ఏమంటారు ప్రొఫెషనల్ లైఫ్ కామ అవుతుంది. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఇవాళ ఇది జరిగింది. నా నిజానికి భగవద్గీత రికార్డింగ్ అంతా నా మొట్టమొదటి శ్రోత నా భార్యే. ప్రతి శ్లోకం తను ఆవిడ వింటూ ఉండేది. వారికి సంగీతంలో ప్రవేశం ఉందా? లేదు కానీ బట్ మంచి జడ్జిమెంట్ బాగా, ఇది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్గా లేదు, ఇక్కడ ఇంత ఎక్స్ప్రెషన్ అవసరం అనిపిస్తుందా అంటే నేను ఎస్ ఖచ్చితంగా అది అవసరం అందుకనే ఇట్లా వాడాం, దానికి అర్థం ఇది అని అట్లా చెప్తుండేవాడిని. సో పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు గాలికి పెరిగిపోరు, వాళ్ళ ఆలనా పాలన అన్నీ తల్లి చూసుకోరు కాబట్టి అసలు అంటే కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అంతా భార్య చూసుకుని ఉండకపోతే భగవద్గీత ఇంత నేను ఏదైతే అనుకున్నానో పరమాత్మ నాకే సంస్కారం అయితే ఇచ్చాడో ఆ స్థాయిలో భగవద్గీత నేను రికార్డ్ చేసి ఉండేవాడిని కాదు, అది నిజం. అయితే భగవద్గీత రికార్డ్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు చిగురించింది? ఇది 2005లో మొదలైంది, ఆలోచన మొదలైంది ఇది రికార్డ్ చేయాలని. మొదలైన తర్వాత ఇదంటే ఏదన్నా ఇది ఇంత పెద్ద ఇది క్యాసెట్ కాదు, ఇది ప్రాజెక్ట్. ఘంటసాల గారు దీనికి ఈ భగవద్గీతకి నేను పాడిన సంపూర్ణ భగవద్గీతకి ఘంటసాల గారి భగవద్గీత స్ఫూర్తి. అయితే స్ఫూర్తి మాత్రమే, ఘంటసాల గారి భగవద్గీతని అనుకరించాలనే ప్రయత్నం చేయలేదు, అనుసరించాలనే ప్రయత్నం చేసాము తప్ప
అనుకరించాను. నేను ఇమిటేట్ చేస్తే అది ఏమవుతుందంటే రీమిక్స్ క్యాసెట్ అవుతుంది. అలా చేయలేదు, దీన్ని ప్రాజెక్ట్ లాగా చేసాం, ఇదే జీవితంలాగా చేసాం. రెండవది, ఎన్ని జీవితాలైనా భగవద్గీతే కావాలి. ఇప్పుడు ఈ భగవద్గీత నా 39వ ఏట భగవద్గీత ప్రారంభిస్తే గీతలో గొప్ప శ్లోకం ఉంది, యమ్యం వాపి స్మరణ్ భావం త్యతిత్యంతే కలేవరం తమ్ తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మనిషి ఏ కర్మ అయితే చేస్తూ 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 వెళ్ళిపోతాడో నెక్స్ట్ జన్మ ఆ కర్మతో ప్రారంభం అవుతుంది. జన్మే దాంతో ప్రారంభం అవుతుంది. ఇక్కడ భగవద్గీత అన్నది దానికి ముందు మెట్లు, పరమాత్మ మెట్లు. నాకు చిన్నప్పుడు సంస్కృతం నేర్పించాడు నా తల్లిదండ్రుల రూపంలో, ఇట్లా పాటలు నేర్పించాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను సంగీత దర్శకుడు గారు, నారాయణ రెడ్డి గారు, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మహాత్ముడు, మహానుభావుడు, నా గురుతుల్యులు, ఆయన నన్ను సంగీత దర్శకుని చేశారు. ఇవన్నీ కలిపి భగవద్గీత రికార్డింగ్కి ఉపయోగపడేంతగా ఇదంతా, ఈ మార్గం అంతా వేయబడుతోంది అన్న విషయం నాకు తెలియదు. ఇది ఖచ్చితంగా అంటే ఒక్కొక్కటి చూస్తుంటే ఎందుకు ఇప్పుడు ఇందాక సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ విల్వాట ఈ మధ్య మాట్లా జయత్వద భ్రవిభ్రమ భ్రమద్ భుజంగమ స్ఫురద్ధగద్ధగ ద్వినిర్గమత్ కరాళ పాల హవ్యవాట్ ధిమి 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 ధ్వన మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అని అని చిన్నప్పుడు శివతాండవ స్తోత్రం నేర్చుకుంటే దాని ప్రభావం, దాని ప్రభావం వల్ల సంస్కృతం అలవడి నాలికంతా శుద్ధమై సంస్కారభరితమై వాక్కంతా శుభ్రమై సంస్కారభరితమై అది భగవద్గీత పాడడానికి సంసిద్ధత దానికి లభించింది, చేకూర్చిందన్న విషయం ఎవరు వేసిన మార్గం ఇది? నేనైతే నా ప్రయత్నపూర్వకంగా హిందీ సంస్కృతం నీ సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకుంటావు అంటే సంస్కృతం అనేసాం. ఎవరు అనిపించారు అది డిగ్రీ వరకు నేర్చుకోవడం ఏంటి? పాలపర్తి వెంకట సుబ్బారావు గారు అనే మహాత్ములు నాకు సంస్కృతం నేర్పించారు. ఎందుకు ఆ గురువుగారు కాలేజీకి వచ్చి నేర్పించారు? నేను ఇంకొకళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళం, మిగతా వాళ్ళందరూ హిందీనో తెలుగో అట్లా వేరే భాషలు మాట్లాడుకుంటే ఆ భాషల మీద వాళ్ళు వాళ్ళ ప్రాధాన్యం దానికి ఇస్తే నేను సంస్కృతంకి ఎందుకు ఇచ్చి ఉండాల్సింది? ఎందుకు ఇచ్చి ఉండాలి? భగవంతుడే మిమ్మల్ని ఖచ్చితంగా నా జీవితం మాత్రం అది వేసిన ప్రతి అడుగు సంపూర్ణ శ్రీకృష్ణ అనగారు ప్రాప్తిరస్తుని ఏ మహాత్ముడు అయితే ఆశీర్వదించారో తెలియదు కానీ నన్ను అది నాకు నిజంగా భగవద్గీత అనే ఐశ్వర్యభరితమైన జీవితాన్ని ప్రసాదించిందని నేను ఖచ్చితంగా చెప్పుకోగలను. ఈనాడు మీకు ఎంత ఆత్మతృప్తి ఉండుంటుందో నేను గ్రహించగలను. అదే మీకు అది ఏం చెప్తున్నానంటే రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఇదంతా ఒక బ్రతితో అనాలి, మధ్యలో కట్ చేయడానికి వీల్లేదు. కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్టాహ దుఃఖశోకామయ ప్రదాహ అంటే ఏమి తింటే ఏమి జరుగుతుందో చెప్తున్నాడు పరమాత్మ. అది అది ఈ శ్లోకం. ఇది కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన దంత్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు అనునాశకాలు మహాప్రాణాలు ఇవన్నీ కరెక్ట్గా సరిగ్గా ఉచ్చరించాలి అంటే ఎక్కడో ఒక ఎక్కడో సరైన ప్రారంభం జరిగి ఉండాలి. అట్లా చిన్నప్పుడు ఆ భాష పట్ల అట్లాంటి మమకారం ఏర్పడింది. ఆ మార్గంలోకి వెళుతున్నప్పుడు ఇవన్నీ వెనక నుంచి మనకు దేవుడు మన నెత్తి మీద పెట్టిన ఒక్కొక్క బాధ్యత లాంటి ఒక్కొక్క మూటా పెడితే అవన్నీ కలిసి రత్నాల మూటలైనాయి భగవద్గీత పాడడం దగ్గరికి వచ్చేసరికి. సో ఇవన్నీ నేను పరమాత్మ అనుగ్రహం వల్ల తప్ప నా అంతటి నేను ప్లాన్ చేసుకుని భగవద్గీత వైపుకి రావడం అనేది జరగలేదు. అంటే భగవంతుడు చిన్న చిన్న పరీక్షలు కూడా పెడుతుంటాడు. ఇప్పుడు ఒక చిన్న చిన్న పరీక్షలు కాదు అవి, ప్రతి పరీక్ష ఆత్మహత్యా సదృశ్యం లాంటి పరీక్ష. వీడు ఉంటాడా వెళ్ళిపోతాడా, చచ్చేంతవరకు తీసుకెళ్తాడు. భగవద్గీతలో భగవద్గీత 10 ఏళ్ల ప్రయాణం అంత అనుకున్నంత తేలిగ్గా జరగలేదు. అదేదో 18 నెలల్లో పూర్తి చేసేయాలనుకున్నాం. అసలు నేను చేయాలనుకోలేదండి, భగవద్గీత నాది కాదు, ఖచ్చితంగా పరమాత్మదే. భగవద్గీత నేను రికార్డ్ చేయాలని నేను అనుకోలేదు, ఇది ఎవరిదో ఆలోచన. ఆలోచన చేసి మీరు ఇది చేయాలి అంటే నా దగ్గర డబ్బు లేదన్నాను, డబ్బు ఇవన్నీ నేను తెచ్చిపెడతానన్నాడు. ఆయన ఏం డబ్బు ఉన్నవాడు కాదు. అక్కడి నుంచి ఎక్కడో అలా అట్లా ఏదో పార్షియల్గా ఒక పక్క నుంచి ఒక డిస్కషన్ జరుగుతున్న భగవద్గీత చేయాలి అని ఆలోచిస్తున్న రోజుల్లో స్వరూపానంద సరస్వతి స్వామి నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఎక్కడో మాట్లాడారు అన్న విషయం ఎవరో ఫోన్ చేసి చెప్పారు నాకు. చెప్పారు అంటే ఆయన నేను మీ గురించి చాలా గొప్పగా ఏదో స్టేజ్ మీద మాట్లాడుతున్నారు మీ ఆబ్సెన్స్లో, తర్వాత నేను కలిశాను, కలిస్తే మీ గురించి అడిగారు కూడా ఆయన అన్నాడు. అని అంటే నేను అన్నాను, నేను కూడా స్వామిని చూసి చాలా కాలం అయింది, ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన అని అంటే ఇప్పుడు ఆయన జూబ్లీ హిల్స్లోనే ఆ దైవ సన్నిధానం టెంపుల్స్లో ఉన్నారు ఆయన.
ఎంత యాదృచ్ఛికమైన సంఘటన అంటే అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడా అంటే ఇట్లాంటివి దృష్టాంతాలే మనం ఖచ్చితంగా ఉన్నాడు, ఏదో ఒక అతీతమైన శక్తి మనం నడిపిస్తుంటే డెస్టినీ అనేది ఉందిరా అని అనిపించే నా జీవితంలో అదో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్సిడెంట్స్. అది నేను ఖచ్చితంగా కొండ పక్కనే ఉన్నా, ఆయన ఏ ఆశ్రమంలో అయితే ఉన్నారో దాన్ని ఆనుకుని అక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. ఈ మధ్యలో నాకు ఆయన మీ గురించి మాట్లాడారన్న విషయం నాకు పోస్ట్ చేస్తున్నప్పుడు అంటే నేను ఆయన చూడాలనుకుంటున్నాను, ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నారన్నాడు. సరే నువ్వు ఫోన్ పెట్టే నేను వెళ్ళి కలుస్తాను. ఫోన్ పెట్టాము, ఫోన్ పెట్టి ఆయనకి స్వామీజీకి చేస్తే మీరు ఎక్కడున్నారు అన్నాడు. మీ పక్కనే ఉన్నాను స్వామి అని. ఏం చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, వచ్చేయండి. వెళ్ళిన తర్వాత ఆయన అన్నారన్నమాట, మీరు ఏం చేస్తున్నారు? భగవద్గీత రికార్డు చేయాలనుకుంటున్నాను అన్న. అప్పటికి సీరియస్గా లేదు, అది ఎందుకో యాదృచ్ఛికంగా నోట్లోంచి భగవద్గీత చేస్తున్నాను చేయబోతున్నాను అనే అబద్ధం ఆడేశాను. అది చేస్తాను లేదో కూడా తెలియదు నాకు. అప్పుడు పలికించుంటాడు, అదే ఖచ్చితంగా అంతే, ఖచ్చితంగా అంతే. నేను అప్పుడు సినిమాలో పాట పాడడానికి వెళుతున్నాను, వందే మాతరం స్టూడియోస్కు వెళుతూ దారిలో ఆగి ఆయనతో మాట్లాడితే మీరు ఏం చేస్తున్నారంటే భగవద్గీత చేస్తున్నాను అన్నాను. ఎంత ఈ అబద్ధాన్ని పరమాత్మ నిజం చేశాడు. ఎప్పటి నుంచి మొదలెడుతున్నారు అన్నాడు. నేను మళ్ళీ ఇంకో అబద్ధం ఆడా, మీరు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడే అన్నా. అనేసరికి ఒక నిమిషం ఉండండి అని పంచాంగం తీస్తుంటే దడ 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 దడలు ఆడుతుంది నాకు. ఇదేంటి ఈయన బలవంతంగా తోస్తున్నాడేంటి నన్ను? నేను ఇంతవరకు అసలు మైండ్లో నేను దృఢంగా ఇప్పుడున్న మార్గం హ్యాపీగా నేను సినిమా పాటలు పాడుకుంటూ ప్రపంచం అంతా తిరుగుతూ తానాలు ఆటలు ఇతర దేశాలన్నీ తిరుగుతూ సంపాదించుకుంటున్న టైంలో అర్జెంటుగా డ్రెస్ మార్చేసుకుని నేను ఈ భగవద్గీత నేను ఎట్లా రికార్డ్ చేస్తాను? దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు, ఇది లక్షలకు సంబంధించిందో కోట్లకు సంబంధించిందో తెలియదు, ఎంత జీవితం కేటాయించాలో తెలియదు. నేను ఇలా చెప్పేస్తున్నానంటే ఆయన పంచాంగం తీసేస్తున్నాడేంటి సామాన్యం కాదు కదా అనుకుంటుంటే ఆయన పంచాంగం తీసేసి టక్కన రేపు అసలు అద్భుతం, రేపు ఏకాదశి, రేపు ఉదయం 8 గంటలు ఆయన తలదించుకుని చెప్పేస్తుంటే నేను ఇంకో రకంగా తలదించుకుని ఇదేంటరా ఇదేంటి ఏదో జరిగిపోతుంది వెనకాల వెనకాలని అలా జరిగిన అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే వచ్చేసారు ఆయన 8 గంటలకి వచ్చి పూజా కార్యక్రమం ప్రారంభించాడు. రాఘవేంద్రరావు గారు, అప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గారు వీళ్ళందరూ వచ్చారు. రాఘవేంద్రరావు గారు, ఈ స్వామీజీ, నాగేశ్వరరావు గారు ఆ ఫస్ట్ టేక్ అయిపోగానే ఏంటండి ఇది ఏదో నేను ఇప్పటివరకు నేను ఆధ్యాత్మికం ఏదో శక్తి దేవుడు ఉన్నాడు ఇవన్నీ నేనేమి నమ్మను కానీ ఏదో ఒక శక్తి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి అన్నారు నాగేశ్వరరావు గారు. ఆ శ్లోకం పూర్తయింది. పూర్తయిన తర్వాత అది ఇన్వాల్వ్ అయి పాడాము, అయిపోయింది, పూర్తి అయిపోయింది. వెనక్కి వచ్చి అందరూ చప్పట్లు కొట్టేశారు, వెళ్ళిపోయారు, స్వామీజీకి సత్కరించాము. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే మళ్ళీ లోపల దడదడ దడదడలాడుతుంది. ఏంటి సడన్గా ఇంట్లోకి వెళ్లే ముందు లేదు ఇది, ఇంటికి వెళ్ళే లోపల భగవద్గీత ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఎలా, చేతిలో రూపాయి లేదు, ప్రొడ్యూసర్ లేరు. అలా అనుకుంటున్న టైంలో ఇంకా ఇందాక చెప్పాం కదా దేవుడు కోరికను బట్టేవాడు అర్హతను పట్టిస్తాడు అని. అందరూ రే నీకేదో ఉందిరా, అందుకని వాడంతటి వాడు ఇచ్చాడు, నువ్వు అడగలేదు, వాడు ఇచ్చాడు, నువ్వు నోరు మూసుకుని తీసుకో, వాడు ఎవడైతే ప్రారంభించాడో వాడే పూర్తి చేస్తాడు అన్న స్నేహితుడు చలపతి చాలా మనోధైర్యాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా తానాకు వెళ్ళాను, వెళ్ళి అక్కడ అనౌన్స్ చేశాను. ఇలా అసలు భారతదేశంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 5048 సంవత్సరాలైంది. ప్రపంచంలో అప్పటికి ఏ ఇతర మత ఆవిర్భావం జరగలేదు. భగవద్గీత అంటే జీవనగీత. నేను మళ్ళీ మళ్ళీ శంకరాచార్య శంకర టీవీ నుంచి కూడా నేను జనాలకి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలందరికీ దయచేసి మీ బిడ్డలకు భగవద్గీత నేర్పించండి తల్లిదండ్రులారా. భగవద్గీతని భగవద్గీత అంటే జీవనగీత, మరణగీత కాదు. రెండవది కర్తవ్య బోధ. భగవద్గీత ఒక్కొక్కటి భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే యస్య యమేన చర్చ. ఆదిశంకరాచార్య అంటాడు ఒక్క శ్లోకమైన గురుముఖత అధ్యయనం చేసిన వాడికి వాడు మామూలు స్థితిలో ఉండడు, ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహానికి పాత్రడవుతాడు. అంతటి భగవద్గీతను రెండు చక్షువులతో చూడొచ్చు, రెండు దృష్టితో చూడొచ్చు. ఒకటి లౌకిక దృష్టి. లౌకిక దృష్టితో భగవద్గీత చూస్తే ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఎవర్ ఆన్ ది ఎర్త్. భారతదేశానికి ప్రపంచం ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్నీ మీరు తీసుకొచ్చి పరిచి నాకు ఇందులో ఈ కొటేషన్ నచ్చిందని చెప్పండి, దాని మాత్రం భగవద్గీత అయి ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాడు కదా వాడేవాడు 100 సంవత్సరాల క్రితం. ఏంటి జ్ఞానం శక్తివంతమైంది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో శ్లోకం అది, నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు, కాబట్టి అర్జున నీవు జ్ఞానమికమ్ము. జ్ఞాని అంటే జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడానికి పొందే నాలెడ్జ్ సిలబస్ ఏదైతే ఉందో దాని పేరు జ్ఞానం.
అయితే నిగూఢమైన అర్థాన్ని భగవద్గీతకు సంబంధించినంత వరకు దాన్ని అధ్యయనం చేయటానికి అలాగే మీరు అబ్జార్బ్ చేసుకోవడానికి ఎంత సమయం పట్టింది? చాలా సమయం పట్టిందండి. భగవద్గీత ఒక్కసారి నేను రికార్డ్ చేసిన భగవద్గీత ఒక్కసారిగా రికార్డ్ చేయలేదు. అందుకనే భగవద్గీతే నేను అయిపోవటానికి కారణం. రెండవది, భగవద్గీత ప్రారంభించిన 2-3 సంవత్సరాల తర్వాత ఇంకా నేను సినిమా పాటలు కానీ మిగతా స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఈ పాటలన్నీ మానేసా నేను. కారణం ఏమిటంటే, ఏ యన్ లబ్ధ్వా చాపరం లాభం అన్యతేనాధికం తత, ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలను. భగవద్గీత లాంటి యోగం దక్కిన తర్వాత ఇంకా సినిమా పాటలు లాంటివి మనకి ఏం ఆనందాన్ని ఇస్తాయి? ఈ మొత్తం 7 సంవత్సరాల పాటు రికార్డ్ చేసిన భగవద్గీతని 4 సార్లు రికార్డ్ చేసామండి. ఒకసారి రికార్డ్ చేసాము నచ్చల, మళ్ళీ రికార్డ్ చేసాము నచ్చల. ఏంటో చదువుతున్నట్టుంది కానీ అది ఆ తాత్పర్యం కృష్ణుడే చెప్తున్నట్టుగా చెప్తున్న అనుభూతిగా అని నాకు అనిపించట్లా. రికార్డ్ చేస్తున్నప్పుడు అంత పెద్ద సౌండింగ్లో మనకి అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. అద్భుతం అందరూ కావలించుకుని భుజం మీద కొట్టేస్తుంటే, వీపు మీద వీపు జరుస్తుంటే అక్కడ ఆనందం అనిపించేది. కానీ దాన్ని రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళి వినిపిస్తుంటే చిచి ఎంత ఏమి ఇట్లా ఉంది, ఇది ఇలా కాదు చెప్పాల్సింది. అందులో ఇన్వాల్వ్మెంట్ ఎక్కడో 80% ఉంది తప్ప 90%. ఒక గాయకుడిగా భారతదేశంలో మొత్తం సంపూర్ణ భగవద్గీత ఇంతవరకు ఎవరూ పాడలేదనే విషయాన్ని అధ్యయనం చేసి ఇది ఖచ్చితంగా దర్శిస్తూ మీరు కళ్ళు మూసుకుని వింటుంటే శ్రీకృష్ణార్జున సంవాదం ప్రత్యక్షంగా వింటున్న అనుభూతిని కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి ప్రపంచానికి ఇవ్వాలి. అసలు ఇంతకంటే జన్మకి సార్థకత ఉంటుందా అని అనుకున్నప్పుడు దీన్ని అసలు ఏ స్థాయిలో రికార్డ్ చేస్తే మనకు ఆనందం కలుగుతుందండి? సో అట్లా 4-5 సార్లు రికార్డ్ చేశాను. 4-5 సార్లు రికార్డింగ్కి అయ్యే ఖర్చు కానీ 18 లక్షల్లో అయిపోతుంది అన్నది 2.5 కోట్ల ఖర్చు అయిందండి. 7 సంవత్సరాల ప్రాజెక్టు. అంటే ఏ స్థాయిలో మన సంస్కారం పరమాత్మ ఎంత శక్తి ఇచ్చాడో అంత శక్తి భగవద్గీత కోసం ఖర్చు పెట్టేంత శక్తిని ఓర్పుని మధ్యలో ఆయన పెట్టిన పరీక్షలు. నేను చెప్పాను కదా ప్రతిదీ ఆత్మహత్యా సదృశ్యం. నేను చాలా సందర్భాల్లో చనిపోదాం అనుకున్నాను, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు భగవద్గీత రికార్డ్ చేస్తానని నేను అనౌన్స్ చేయగానే మీరు ఆనందంగా వచ్చి 25,000 ఇచ్చారు. ఇంకొక ఆయన వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇంకొక ఆయన 25,000 ఇచ్చాడు. ఇంకో ఆయన 50,000 ఇచ్చాడు. ఇది తీసేసుకుంటే సరిపోతుందా? రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను ఎంతకాలం లోపల ఇవ్వాలో చెప్పగలగాలి. ఎంతకాలం లోపల నేను ఈ భగవద్గీత ప్రపంచానికి ఇవ్వాలో చెప్పగలగాలి. అది ఎప్పటికవుతుందో నాకు అర్థమయ్యేది కాదు. నిన్న రికార్డింగ్ జరిగితే రేపు మరుసటి రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత వింటే ప్రశాంతంగా మనకు అర్థమవుతుందని 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దాన్ని రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళి వింటే చిన్న టేప్ రికార్డులో, సామాన్యుడి దగ్గర చిన్న టేప్ రికార్డరే ఉంటుంది, హై టెక్నాలజీ ఉండదు. ఆ టేప్ రికార్డులో వింటే నచ్చేది కాదు నాకు. నేను అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నానా ఈ సబ్జెక్ట్ని? జనాల్ని మోసం చేసినట్టు అవుతుంది. డబ్బు తీసుకుని రికార్డ్ చేసి ఇవ్వకపోతే మోసం అవుతుంది. అది మోసం అని ఒకసారి అనిపించుకున్న తర్వాత ఇంకా ఆత్మహత్య తప్ప ఇంకా అసలు అవకాశం లేదు. అంటే మనలాంటి క్యారెక్టర్స్కి అంత తేలికైన వ్యవహారం కాదు అది. అలా తీసుకున్న తర్వాత వాళ్ళందరి దగ్గరికి పోయి నేను రికార్డ్ చేయగలను అనుకుని మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను మహానుభావులారా, నాకు అర్థమవుతోంది, ఇది 4-5 సార్లు అయినా సరే నాకు సాటిస్ఫాక్షన్ కలగట్లేదు, నేను రికార్డ్ చేయలేను, దయచేసి మీ డబ్బులు మీరు తీసేసుకుని నన్ను వదిలేసేయండి అని అలా అనుకున్నప్పుడల్లా, ఇలా చెప్దామని అనుకున్నప్పుడల్లా థియేటర్కి ఎవరో ఒక మహానుభావుడు వచ్చేవారు. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఇట్లాంటి మహాత్ములను థియేటర్కి పిలిచాం. ఘంటసాల గారి కుటుంబాన్ని, అక్కినే నాగేశ్వరరావు గారిని. అసలు ఏంటి, మనం బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఇందులో ఏమైనా అసలు విషయం ఉందా, ఇది చేయొచ్చా? లేకపోతే ఇప్పుడు ఈ భగవద్గీత ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఘంటసాల గారి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఎందుకు వీడికి ఘంటసాల గారు ఎక్కడా, వీడెక్కడా అనడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది. అస్త్రాలు వేసి చంపి కుళ్ళపొడిచి చంపేయడానికి అప్పటికే చాలామంది చాలా రకాలుగా నా వెనక వీడికి ఎందుకు వీడి అనవసరంగా దీని జోలికి వెళ్ళాడని కొంతమంది అన్నారు. కొంతమంది అసలు వీడు చేయటం లేదు, జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కడో రియల్ ఎస్టేట్ మీద పెట్టారని వెనకాల దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రచారాలన్నీ దాటుకుని బయటకు వచ్చి నేను రిలీజ్ చేసి జనాలకు ఇవ్వడానికి ఎంత ఆత్మశక్తి కావాలండి? రోజు ఆయన మామూలు నీలాప నిందలు కాదు. నాకు చాలా 2 అక్షరాలు పేరున్న ఒక మ్యూజిక్ డైరెక్టరు నేను వెళ్ళిన ప్లేస్కి వెళ్ళి, మీరేంటి గంగాధరకి భగవద్గీతకి రికార్డ్ చేయడానికి డబ్బులు ఇచ్చారా, అయిపోయారు అన్నట్టు అతను. వాళ్ళు వెంటనే ఫోన్ చేసి ఇలా అంటున్నాడండి, మీరు మనం తొందరగా రిలీజ్ చేయాలి, మన వెనక ఇలా మాట్లాడేవాళ్ళు ఇట్లా ఎక్కువైపోతే ప్రాజెక్టుకి అపకీర్తి వచ్చే ప్రమాదం ఉంది. అంటే నేనేం చేయాలి, అది ఎప్పటికవుతుందో అప్పుడే అవుతుంది. అంత నరకయాతను అనుభవించాడు భగవద్గీత. స్వర్గం అనే ఒక్క ద్వారం దగ్గరికి వెళ్ళటానికి వేయబడే మార్గం మొత్తం నరకమే ఉండి, అది పూల వనం కాదు అది. ఒక యోగిమత్వం మీకు సిద్ధించిందేమో ఈ ప్రాజెక్ట్. ఖచ్చితంగా దానివల్ల పేషెన్స్, అసలు నిజానికి నాకు లేనిదే పేషెన్స్. భగవద్గీత వల్ల బోల్డ్ అంత పేషెన్స్ వచ్చింది. నాకున్నది కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ ఈ పేషెన్స్ రావడానికి ఆధారపడింది.
సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగేవాడు బద్ధకస్థుడు. దేవుడు ఎటువెడితే దేవుడు లభ్యమవుతాడో చెప్పండి సార్ అని అడిగేవాడు జ్ఞాని. ఈ మార్గంలో వెళితే పరమాత్ముడు వస్తాడు ఆయన. దీనికి కావాల్సింది మనిషి. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ. మనిషి దేవుణ్ణి ఇష్టపడితే దాని పేరు భక్తి. అనన్య భక్తి చేత మాత్రమే వాణ్ణి దర్శించడానికి సాధ్యమవుతుంది అని చెప్తే అనన్య భక్తి ఏమిటో తెలుసుకుని భక్తి జ్ఞాన వైరాగ్యాల మార్గాల్లోంచి పరమాత్ముని మనం చేరుకోవచ్చని మహాత్ములు చెప్తుంటే ట్రై తెలివితేటల్ని కాలాన్ని డబ్బుగా మార్చుకోవడంలో బిజీగా ఉన్న ఈ ప్రపంచానికి డూ సంథింగ్. నీ దేవుడు నీకు ఎన్ని ఎంత శక్తి ఇచ్చాడో అంతా తిరిగి లోకం కోసం సేవ ద్వారా లోకాన్ని ఆనంద పెట్టడం కోసం ఖర్చు పెడితే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన. డబ్బు ఒకటే కాదండి, డబ్బు అన్నీ. డబ్బు వల్ల ఏమొస్తుంది? సుఖాలు వస్తాయి, శాంతి రాదు. శాంతి త్యాగం వల్ల వస్తుంది. త్యాగం అంటే కర్మఫల త్యాగం. కర్మ అంటే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలని చెప్పబడ్డాయి. ఇవన్నీ అసలు అంటే మినిమం మీరు మన శంకరా ఛానల్ అంటే ఆధ్యాత్మిక ఛానల్. ఆధ్యాత్మికత అంటే మన శరీరం గురించి చింతన. ఇది ఆధ్యాత్మికం అంటే అదేదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అను, 70 ఏళ్ళు దాటిన తర్వాత ట్రై చేద్దాం అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం. ఎందుకు అప్పుడు తెలుసుకునే ఉపయోగం ఏమిటి? జీవితపు విలువలు చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని పేరు ఆధ్యాత్మికం. చాలా అద్భుతంగా చెప్పారు. మన శరీరం గురించి, ఈ శరీరం ఎలా ఏర్పడింది, దీని తత్వం ఏమిటి, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ సబ్జెక్ట్ గురించి చెప్పేదాని ఆ సబ్జెక్ట్ పేరే ఆధ్యాత్మికం. మాతృదేవో భవ వేదం చెప్తోంది, దీన్ని ఆధ్యాత్మికం అన్నాం. దీని 70 ఏళ్ళ తర్వాత నిజమే రా మాతృదేవో భవ, నిజమే మా అమ్మ అప్పట్లో అలా చేసింది అని 70 ఏట రియలైజ్ అయ్యామనుకోండి, అప్పటికి వెనక తిరిగి చూస్తే అమ్మ లేదు. అప్పుడు తెలుసుకున్న ఉపయోగం ఏమిటి? ఎప్పుడు తెలుసుకోవాలి? అది 3వ తరగతిలోనే. డోంట్ హర్ట్ యువర్ పేరెంట్స్ నాన్న. మాతృదేవో భవ, పితృదేవో భవ. నాన్న అన్ని కంఫర్ట్స్ ఇచ్చేశాడు, నాన్న ఉద్యోగం చేసి పాపం ఇంత కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దైవం లాంటి తల్లిదండ్రులని విస్మరించేసి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే. ఒక వ్యక్తిని గౌరవించడం అంటే మామూలు విషయం కాదు, చాలా సంస్కారం ఉండాలి. అది భగవద్గీతను మరి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలంటారా? భగవద్గీత ఖచ్చితంగా పాఠ్యాంశంలోకి రావాల్సిన గ్రంథం. జీవిత పాఠాలు ఉన్నాయి. రెండవది అది మతం కాదు, ధర్మం. అది మతం అంటే మతం ఒకళ్ళ చేత స్థాపించబడింది. హిందూయిజం అనేది ఎవరు స్థాపించారు చెప్పండి? చెప్పలేము మనం. సనాతన ధర్మం. సనాతన ధర్మం అది దీని పేరు. సనాతనం అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శాశ్వతమైన ధర్మం అని. ఒకళ్ళ చేత స్థాపించబడింది కాదు. అసలు ధర్మం అంటే ఏంటి? ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే ఏ సార్వజనీనమైన పని వల్ల సుఖం కలుగుతుందో, ఏ సార్వజనీనమైన పని వల్ల సుఖం కలుగుతుందో దాని పేరు ధర్మం. ఆ మార్గం పేరు ధర్మం. ఆ పని పేరు ధర్మం. అంటే మనం చేసే పని అందరికీ, అందరి ఆమోదం, యాక్సెప్టబుల్ అయి ఉండే పని, నీకు ఆనందం కలిగించే పని ఏదైతే ఉంటుందో దాని పేరు ధర్మం. ఎంత అద్భుతంగా చెప్తుందండి ఇండియన్ సొసైటీ చూడండి. అందుకని భారతదేశం ఎంత గొప్ప సంస్కారం ఏర్పరచుకుందంటే వీటి వల్లే. ఈ భగవద్గీత వల్ల, ఎందుకు భగవద్గీత కంటే సోషలిస్ట్ గ్రంథం ఇంకోటి ఉందా? అర్జున్ కృష్ణుడి కంటే సోషలిస్ట్ ఇంకోటి ఉన్నాడా? భగవద్గీత కంటే మేనేజ్మెంట్ గ్రంథం ఇంకొకటి ఉందా ప్రపంచంలో? దీన్ని పాఠ్యాంశంగా చేర్చడానికి ఇంకా డౌట్ ఏంటి? ఇది ఒక జాతికి సంబంధించిందా? ఇది యావత్ మానవ జాతికి సంబంధించింది కదా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న హైందవం, దీన్ని హిందూయిజం అంటారా? ఇది యావత్ మానవ జాతి కోసం ఉద్భవించింది తప్ప కేవలం హైందవ జాతి కోసం ప్రబోధించబడింది కాదు భగవద్గీత. యావత్ మానవ జాతి కోసం. అందుకని ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, వీళ్ళందరూ జీసస్ క్రైస్ట్, భారతదేశానికి క్రియాయోగ నేర్చుకోవడానికి వచ్చిన జీసస్ క్రైస్ట్. అంతటి విశేషమైన గ్రంథాన్ని మొట్టమొదట చేయాల్సింది అర్జెంటుగా ప్రభుత్వాలకు కనుక సెక్యులర్ పేరుతో మన దేశ ధర్మాన్ని నాశనం చేసుకుంటున్నాము అని కనుక రియలైజ్ అయితే దయచేసి ఇమ్మీడియట్గా దీన్ని పాఠ్యాంశంగా భగవద్గీతని చేర్చండి. భగవద్గీత సర్వ మానవ జీవన గీత, జీవితానికి డిక్షనరీ. జీవితానికి డిక్షనరీ జీవితం ప్రారంభ దశలోనే తెలుసుకుంటే, జీవితం డిక్షనరీ చదివేస్తే తర్వాత రాబోయే జీవితం ఎంత ఆదర్శవంతంగా, ఎంత అద్భుతంగా ఆ జీవితాన్ని కొనసాగించవచ్చో తెలుస్తుంది. అందుకని గవర్నమెంట్ చేర్చే లోపల ముందు అసలు తల్లిదండ్రుల బిడ్డలకు నేర్పించడం అనేది అలవాటు చేయండి. వాడు నేర్పిస్తే ఎంత, నేర్పించకపోతే ఎంత. పెద్ద బాలశిక్ష తీసేశారు, పెద్దలకి బాలకి కలిపి శిక్ష అయిపోయింది ఇప్పుడు అది. దీన్ని పాఠ్యాంశంగా చేర్చడం అనేది ఒక పద్ధతి. రెండవది, దీన్ని జాతీయ గ్రంథం కింద దీన్ని ప్రకటించచ్చా? ఏది భారతదేశంలో పుట్టిన భగవద్గీతని భారతదేశం కాకుండా ఏ దేశం జాతీయ గ్రంథం ప్రకటిస్తుందండి?
మిగతా దేశస్థులందరూ కూడా భగవద్గీత .org వెళ్ళండి. ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళందరూ భగవద్గీతను ఎలా ఫాలో అవుతున్నారు చూడండి. ఒక్కొక్క శ్లోకానికి భగవద్గీత కంటే మించిన గ్రంథం లేదంటానికి దృష్టాంతం. భగవద్గీత అనే గ్రంథానికి వచ్చినన్ని వ్యాఖ్యానాలు ప్రపంచంలో ఏ ఇతర గ్రంథానికి, ఏ ఇతర మత గ్రంథానికి కూడా రాలేదు. కాబట్టి ముందు అసలు ఇది ప్రభుత్వాల కంటే కూడా బిడ్డలకి, భారతదేశం, నేను సాధారణంగా చెప్తున్న మాట, సర్వసాధారణంగా చాలా చోట్ల చెప్తున్న మాట, భగవద్గీతని మీ బిడ్డలకి ముందు తల్లిదండ్రులు బాధ్యతగా మీ బిడ్డలకు నేర్పించండి. భారతదేశంలో పుట్టినందుకు భగవద్గీత శ్లోకం, తెలుగు జాతిలో పుట్టినందుకు పోతన పద్యం నేర్పించకపోతే ఇదేం జాతండి? అలాగే రాబోయే ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి, ఇంకా ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా కొత్త ప్రాజెక్ట్ అంటే భగవద్గీతతో అనుబంధంగా ఉండే ప్రాజెక్ట్లే తప్ప వేరే ప్రాజెక్ట్స్ ఏమీ చేయట్లేదండి నేను. ఈ జీవితానికి, ఈ జీవితం కాదు రాబోయే 10 జీవితాలు కూడా భగవద్గీత అనే మార్గంలోనే నన్ను నడిపించమని పరమాత్మ నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఈ ఈ మార్గం అంత విశిష్టమైంది, అంత విశేషమైంది. ఇది ప్రతి ఇంటికి భగవద్గీత చేరాలి. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వివేకానంద సృష్టి జరగాలి. ప్రతి హిందూ భగవద్గీత చదువుతున్నాడా అంటే క్వశ్చన్ మార్క్ అది. అది అర్థం కాదు. పోనీ అర్థం కాకపోతే తెలుగు చదువుతున్నాడా? తెలుగు కూడా అర్థం కావటం లేదు. అర్థం కాకపోతే గురువుని ఆశ్రయిస్తున్నాడా? టైం లేదు. ఇంత దీంట్లో ఉంటే జాతి ఎంత ఎంత బలహీనపడుతుంది. అలా అనుకోవటంలోంచి వచ్చిన విశ్లేషణలోంచి, ఓ డిస్కషన్లోంచి వచ్చిందే. అయితే చదవడానికి, మానసికంగా వాడు సంసిద్ధుడు కావడానికి కొంత టైం కానీ, ఆలోచన కానీ, మానసికంగా వాడు ప్రిపేర్ అవ్వాలి. ఇది సాధ్యం అవటలేదు భగవద్గీతలో. అందుకని దీన్ని రికార్డింగ్ పద్ధతిలో చేస్తే ఇప్పుడు ప్రతి వాళ్ళు వినేయచ్చు. నువ్వు భగవద్గీత చదివావంటే, లేదు మొత్తం వినేశాను అని చెప్పుకోవచ్చు ధైర్యంగా. మొత్తం 700 శ్లోకం విన్నా చదివినా ఒకటే కదా. కాబట్టి అట్లా ఆలోచించి మొత్తం భగవద్గీతని 18 అధ్యాయాల భగవద్గీత, 700 శ్లోకాల భగవద్గీత, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 574 శ్లోకాల భగవద్గీత, అర్జునుడు మధ్యలో వచ్చిన డౌట్స్ని ప్రశ్నారూపంలో కృష్ణుణ్ణి అడిగిన 84 శ్లోకాల భగవద్గీత, అలాగే అక్కడ యుద్ధరంగంలో ఏం జరుగుతుందో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 41 శ్లోకాల భగవద్గీత, అసలు అక్కడ యుద్ధరంగంలో ఏం జరిగిందో చెప్పు నాయన అనే ఆందోళనతో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన 1 శ్లోకం భగవద్గీత, ఇవన్నీ బిడ్డలకి రోజుకు 1 శ్లోకం నేర్పిస్తే 2 సంవత్సరాల్లో మొత్తం భగవద్గీత వస్తుందండి. నువ్వేం చదివావంటే ఇంజనీరింగ్, నువ్వేం చదివావంటే మెడిసిన్, వీటితో పాటు నువ్వేం చదివావంటే భగవద్గీత కూడా అని మన బిడ్డ మనం మాట్లాడినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు, ప్రపంచంతో మాట్లాడినప్పుడు, నువ్వు భారతదేశం అనే వేదిక మీద నిలబడ్డప్పుడు మాత్రం వీ హ్యావ్ టు బి అపియర్ యాజ్ వివేకానంద, అలా ఉండాలి. సో మన బిడ్డల్ని అంటే ఏ ఎంఎం వాపి స్మరణ్ భావం తిదిత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటే ఏమిటి పిల్లలు తెలియాలి. శరీరం యదవాప్నోతి యత్యాప్లుత్కరా మతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధా నివాసే. ఒక్క జన్మే కాదు, పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ధృవీకరిస్తుంది. ఇప్పటికే దాదాపుగా ఆంధ్ర తెలంగాణకి చాలా చాలా స్కూల్స్కి, చాలా కాలేజెస్కి వెళ్ళాం. భగవద్గీత ద్వారా మీ వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ఏ రకంగా ఉపయోగపడుతుంది? యదా యదాహి ధర్మస్య, దేవుడు మన చుట్టూతోనే ఉన్నాడు అన్న, నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే వాడు నీతో పాటే ఉంటాడు. నువ్వు చాలా పవర్ఫుల్. ధర్మార్థ కామ మోక్షాలలో మొదటిది ధర్మం, చివరిది మోక్షం. ఈ రెండింటినీ పట్టుకుని వేలాడుతూ ఉండే మహోత్కృష్టమైన దేశం ఇది. అలాంటి దేశం మధ్యలో ఉన్న అర్థం, కామం, ఇవన్నీ ఇతర దేశాలు ఇతర దేశాలు ఆ మార్గాలు నడుస్తూ ఉంటాయి. ధర్మం, అర్థం, డబ్బు, కామం, తద్వారా వచ్చే నీకున్న కోరికలన్నింటినీ ఈ డబ్బు ద్వారా తీర్చుకోవటం. అది కాదు ప్రపంచంలో మనకి నెక్స్ట్ ఉన్నత స్థితి అని వేరే స్థితి ఉందమ్మా. గతి తప్పింది అన్నమాట. ఆ తప్పింది, పూర్తిగా తప్పి ఇక అట్లా ఆ మార్గంలో ఉన్నప్పుడు దాన్ని తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో ప్రవేశపెట్టాలి అంటే భారతదేశాన్ని ఖచ్చితంగా భగవద్గీత చదివి తీరాల్సిందే, అర్థం చేసుకుని తీరాల్సిందే, ఆచరించి తీరాల్సిందే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతే. జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది ఇంకొకటి లేదు. భవిష్యత్ అంతా భగవద్గీతే. భగవద్గీత ద్వారా పిల్లలకి ఎంత చెప్పాలో, కాలేజెస్కి వెళ్ళి హౌ యూ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ, వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ఎంతగా దోహదం చేస్తుందో కాలేజెస్లో చెప్పటం. రెండవది, ప్రతి హిందువు కూడా ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న, ఇవాళ స్ట్రీట్ స్ట్రీట్కి షిరిడి సాయిబాబా టెంపుల్స్ వెలుస్తున్నాయి చూసారా, అలా వెలవాల్సింది స్ట్రీట్ స్ట్రీట్కి గీతా మందిరాలు. నువ్వు గుళ్ళెన్నున్నాయని కాదు, జ్ఞానమంతా నేర్చుకున్నావు అన్నది. దేవాలయంలో దేవుడున్నాడు అనుకోవటం భక్తి మాత్రమే, దేవుడు సర్వత్రా ఉన్నాడు అనుకోవటం జ్ఞానం. భక్తి స్థితి నుంచి జ్ఞాన స్థితికి వెళ్ళాలంటే అసలు ఆ జ్ఞాన సంపద అంతా ఒక పుస్తకంలో ఉంది. ఇట్స్ ఎ సిలబస్ బుక్. మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాల జ్ఞాన సంహిత భగవద్గీత.
శంకరాచార్య లాంటి మహానుభావుడి భిక్ష అది బయటికి తీసి ఒక పుస్తకంలో ముద్రించడం అది. జీవితం విలువలు తెలుసుకోవడం కోసం శంకరాచార్య అనే మహాత్ముడు లక్ష శ్లోకాల సంహిత అయిన మహాభారతంలో భీష్మపరంలో ఉన్న ఈ 18 అధ్యాయాలని విడిగా తీసి ఇది జ్ఞాన సంహిత, ఇది నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది, జీవితంలో పాస్ అయిపోతాం అనే మహానుభావుడు దయతో మనకు అందించిన భగవద్గీతని మనం మన బిడ్డలకు చేర్చాలా అక్కర్లేదా? గవర్నమెంట్ పాఠ్యాంశంగా చేరిస్తే తప్ప మీరు మీ బిడ్డలకు నేర్పించరా? ముందు అసలు మీకు కావాల్సిన నైతికమైన అప్లిఫ్టింగ్ స్టేజ్కి పిల్లల్ని ఆ స్థితికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ముందు తల్లిదండ్రులది. ఒరే నీకు చాక్లెట్ కొని పెడతా, ఒక శ్లోకం చెప్పు. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరో. భాష అండి సంస్కృతం, దేవనాగర భాష, దేవతలు మాట్లాడుకున్న భాష. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన అద్భుతమైన భాషని మనం మాట్లాడుకుంటున్నాం అండి ఇప్పుడు. ఎంత అద్భుతం అది, ఎంత అదృష్టం అది. ఇది సాక్షాత్తుగా తానే దైవంగా ప్రకటించుకుని పరమాత్ముడు చెప్పిన భాష అది, పరమాత్ముడు చెప్పిన జ్ఞానం ఇది, అందుకని ఉత్కృష్టమైంది. అలా భావించండి ప్లీజ్. దాని పిల్లలకి ఒక చాక్లెట్, ఒక శ్లోకం. టీవీ ఛానల్స్ చూడండి, ఓ వెధవ పాట పాడితే ఫ్లాట్ కూడా రాసి చేస్తున్నారు. కాంపిటీషన్లు పెట్టి భగవద్గీత శ్లోకం చేస్తే మా నేను ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నా, మా భగవద్గీత ఫౌండేషన్ మొత్తం సంపూర్ణ భగవద్గీతలో ఎక్కడ అడిగినా కూడా చెప్పగలిగే స్థితి ఉంటే భవిష్యత్ రోజుల్లో మేము ప్లాన్ చేస్తున్నాం, వాళ్ళకి మేము ఫ్లాట్ రాసిస్తాం. ప్రతి సంవత్సరం గీతా జయంతి అద్భుతంగా చేయాలనేది భగవద్గీత ఫౌండేషన్ లక్ష్యం అండి. మా అమ్మ నన్ను చిన్నతనంలో నేను శివతాండవ స్తోత్రం నేర్చుకున్నాన్న, సంస్కృతం అంతా నేర్చుకున్నట్టే అని అంటే, అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చట విళంబికంఠకంధర రుచిప్రబంధకంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చికాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్ధగద్ధగద్వినిర్గమత్ కరాళపాలహవ్యవాట్ ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇలాంటి ఓ పాతికి ఉన్నాయి. ఇవన్నీ మా అమ్మ ఏమిటండి, నేను అతి తెలివితేటలతో ప్రశ్న వేశాను, ఇది ఎవడు అడగడు, కాంపిటీషన్లో ఉండవు, స్కూల్లో చెప్పడు, ఇది రాలేదని గేల్ చేయడు, ఎందుకమ్మా నేర్చుకోవటం అని అడిగితే బుర్ర మీద ఒకటేసి ఇప్పుడు నేర్చుకుంటే నీ నాలుగు తిరుగుతుందిరా, రేపు భవిష్యత్తు తిరుగుతుంది అని మా అమ్మ అన్న పొయెట్రిక్ సెన్స్ నాకు అప్పుడు తెలియలేదండి. ఇప్పుడు నేను భగవద్గీత రికార్డ్ చేయాలని థియేటర్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు నాలుగు తిరగటం వల్ల, అప్పుడు సంస్కృతం నేర్చుకోవటం వల్ల ఇప్పుడు నేను దాన్ని ఈజీగా పాడగలుగుతున్నాను. ఇప్పటికిప్పుడు నేను భగవద్గీత రికార్డ్ చేసేయాలనుకున్నాను అనుకోండి, చేయలేనండి. ఆ విలువ ఇప్పుడు తెలుస్తుంది నాకు. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్ఠతి. అది చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఒక సాధన ఉండాలి. ఈ బాధ్యత ఎవరిది? తండ్రిది కాదు, తండ్రి పాలన, తల్లి లాలన. భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన ధ్యేయాలు ఇంటింటా భగవద్గీత జ్యోతిని వెలిగించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డ నాలుకపైన భగవద్గీత శ్లోకాలు తాండవింపజేయాలి. హైదరాబాద్లో గీతామందిర నిర్మాణం జరగాలి. అలాగే ప్రతి ఊళ్ళోనూ ప్రతి గుడికి సమీపంగా, గుడికి అనుబంధంగా ఒక గీతామందిరం ఎప్పుడు జరగాలి, లేదా భగవద్గీత ప్రతి ఆలయంలోనూ భగవద్గీత పారాయణం తాత్పర్యంతో సహా, భగవద్గీత ఉత్త శ్లోకాల పారాయణం చేసేస్తే సరిపోతుంది, అర్థంతో సహా దాన్ని చదువుకున్నప్పుడే జీవిత పరమార్థం ఏమిటో తెలుస్తుంది, అది జరగాలి. వీటి కోసం చాలా ఉద్యమ స్థాయిలో ప్రయత్నాలు చేయబోతున్నాం. రెండవది ఫైనల్గా భగవద్గీత యూనివర్సిటీ నిర్మాణ ధ్యేయమే భగవద్గీత ఫౌండేషన్ అల్టిమేట్ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి దీనికోసం, ముఖ్యమంత్రి కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మా భగవద్గీత ఫౌండేషన్ కూడా ఎవరు ఏ రకంగా ఏ రూపంలో సపోర్ట్ చేసినా అందరం కలిసి భగవద్గీతని ఇంటింట జీవన జ్యోతిగా, జీవన గీతగా దీనికి తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా నేను అర్థిస్తున్నాను. భగవద్గీత ప్రాజెక్ట్ అనంతరం మీకు ఆత్మానందాన్ని కలిగించినటువంటి ఉత్తమ ప్రశంస గురించి, అలాగే మీరు అందుకున్న అవార్డుల గురించి చెప్పండి. అంటే దేవుడు ఈ సంపూర్ణ భగవద్గీతను రికార్డ్ చేసే అవకాశం ఇవ్వడం కంటే మించిన అర్హత కానీ అవార్డు కానీ నేను ఇంకోటి ఉంటుందని అనుకోనండి. మిగతా అన్నీ చాలా చిన్నవే. అయితే అనుభూతులన్నీ భగవద్గీత జరుగుతున్న టైంలోనే జరిగినాయి. శృంగేరి శంకరాచార్య, భారతీతీర్థ మహాస్వామి భగవద్గీతని, వాళ్ళందరూ భగవద్గీత విన్నారు. భారతీతీర్థ మహాస్వామి, తర్వాత రామానుజ చినజయర్ స్వామి, తర్వాత మధ్వాచార్య, వాళ్ళు భగవద్గీత విని అనేక పీఠాధిపతులు భగవద్గీత విని ప్రశంసించి ఆశీర్వదించడం కంటే ఇంతకంటే మించిన అవార్డు ఏముంటుందండి?
వాళ్ళు బ్లెస్ చేయడం వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నోట్లోంచి అంత పరమ పండితులు, మహాత్ములు, జ్ఞానులు, తపస్సంపన్నులు. రోజు పరమాత్ముని మాత్రమే ఉచ్చరించే ఆ నాలుకతో గంగాధర శాస్త్రి గారు లోకోత్తరమైన ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు అందజేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. అంటాం కంటే ఇంకేంటండి, నేను ఇంకొక రోజు ఎక్కువ బతికినా అది భగవద్గీత కోసం కేటాయిస్తాను. వాళ్ళ ఆశీర్బలం వల్ల ఇంకొక రోజు ఎక్కువ బతికినా నేను భగవద్గీత ప్రచారం కోసమే ఆ జీవితాన్ని వినియోగిస్తాను. భగవద్గీత రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఆయన వచ్చారు, ఆయనకు వినిపించాం. ఆయనకి వినిపించినప్పుడు ఆయన ప్రత్యేకంగా అడిగి ఏమని అడిగారంటే, వెన్ లార్డ్ శ్రీకృష్ణ షోన్ హిజ్ విశ్వరూప టు అర్జున, హౌ వాజ్ ది రియాక్షన్ ఫ్రమ్ అర్జున, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఇన్ 2-3 వెర్సెస్ అని అడిగారు ఆయన. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అని రెండు శ్లోకాలు పాడుతూ, దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు, సమస్త ఋషులు, వాసుకీ మొదలుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి, పరమేశ్వర విశ్వరూప అని చెప్తుంటే ఆయన ఖచ్చితంగా మొత్తం వెంతరాత అన్నాడు, ది వే అర్జున షోన్ ఎక్స్ప్రెస్ విశ్వరూప ఆఫ్టర్ సీయింగ్ విశ్వరూప ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ, ది రియల్ వైబ్రేషన్స్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్ అని చూపించారు ఆయన. అది ఒకటి నేను కుటుంబ సమేతంగా ఆనందించిన, అదొక ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు ఇవి. చాలా అసలు నా జీవితంలో అబ్బో అసలు అబ్దుల్ కలాం గారు ప్రశంసించారు కాబట్టి నేను ఎక్కడో ఉంటాను అనే ఇది కాదు. అయితే అల్టిమేట్గా ఏమిటంటే, ఇంత జీవితం నాకు ప్రసాదించడానికి మార్గం వేసిన నా తల్లిదండ్రులకి అసలు ఈ సందర్భంగా ఒక మహానుభావుడి గురించి చెప్పాలి. ఈ ఇది జరుగుతున్నప్పుడు అసలు హెల్త్ పూర్తిగా అప్సెట్ అయ్యి నేను ఇంకా నేను లేవలేని స్థితికి వస్తే కొన్ని లక్షల రూపాయలు ఆయన పర్సనల్ డబ్బు పెట్టుకుని నన్ను తీసుకెళ్ళి మళ్ళీ రికార్డింగ్ థియేటర్ ముందుంచాలనే లక్ష్యం అంచెల పార్థసారథైన ఒక మహాత్ముడు, ఒక డాక్టర్ గారు కలిగింది. ఏంటండి రిలేషన్స్ ఇవి, ఏమి కృతజ్ఞతలు చెప్తే. నేను అప్పుడు నేను భగవద్గీత రికార్డ్ చేసే ముందు నాకు సంపాదన ఉండేది, భగవద్గీత రికార్డ్ చేయడం ప్రారంభించిన తర్వాత ఆ సంపాదన ఆగిపోయింది. పరమాత్ముడు సంకల్పించి ఉండకపోతే, దారిలో ఉన్న ఈ మహాత్ములందరూ కనుక చేయబట్టుకుని మేమున్నామని అని ఉండకపోతే ఎట్లా సాధ్యం అసలు ఇది ఇంత మహత్కార్యాలు భవసాగరాన్ని? ఖచ్చితంగా భగవద్గీత ఎక్కడ ఒక చోట ఆగిపోతుంది అనుకున్న టైంలో నవయుగ సి విశ్వేశ్వరరావు గారిని ఒక మహానుభావుడు, నవయుగ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఇక్కడ ఒక చోట ఆగిపోయే స్థితికి వచ్చేసరికి కొన్ని కోట్లు కావాలండి, అక్కడి నుంచి కోట్లు ఎవరిస్తారనుకుంటే ఆయన వచ్చి ఇచ్చి దండం పెట్టి, మీరు చాలా గొప్ప మార్గంలో వెళ్తున్నారు, మీలాంటి వాళ్ళు మా టేబుల్ దగ్గరకు వచ్చి మాకు ఇది కావాలని అడగటం కూడా జాతికి అవమానమే, మేము మీలాంటి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని చేయాలి అన్న సంస్కారం అండి. అలాంటి ఇవన్నీ జరిగిన అద్భుతాలు అన్నమాట. నాకు నన్ను ఎవరు మెచ్చుకున్నారు ఇవి కదా అద్భుతాలు, భగవద్గీత పూర్తి అవ్వడం మహా అద్భుతం. సో ఈ రకంగా కూడా శంకర లోకోత్తరమైన కార్యక్రమాల ద్వారా జ్ఞానాన్ని ప్రపంచానికి ప్రసరించడం ద్వారా పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మిక, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను, ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ జీవనమైతే సాగటానికి కావాల్సిన సబ్జెక్ట్ని మనం ఉపదేశించాలో దాని పేరు ఆధ్యాత్మిక జ్ఞానం. సో ఆ జ్ఞానాన్ని ఈ ఛానల్ రూపంలో మీరు 10 మందిని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా, వాళ్ళ అనుభవాలు చెప్పడం ద్వారా, అనేక మన వేద సంబంధమైన విద్యని ప్రపంచానికి పంచిపెట్టాలనే కాంక్ష ద్వారా మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా మీరు కూడా ఆశీర్వదించండి. భగవద్గీత మేము ఆరోగ్యంగా ఉన్న కాలంలోనే గీతామందిర నిర్మాణం, రెండవది ప్రస్తుతానికి ఇప్పుడు ఇంగ్లీష్ భగవద్గీత రికార్డ్ చేస్తున్నాం, ఈ భగవద్గీతను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రికార్డ్ చేస్తున్నాం. ఇది ఈ సంవత్సరాంతంలో ఒబామా గారి చేతుల మీదుగా యుఎస్లో రిలీజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ దీన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి మోడీ గారి చేతుల మీదుగా హిందీలో చేయబోతున్నాం. ఈ మూడు, ఒకటి మాతృభాష, రెండవది అంతర్జాతీయ భాష, మూడవది జాతీయ భాష రికార్డ్ చేసిన తర్వాత ఇంకా విస్తృతంగా భగవద్గీతని ప్రతి చోటకి తీసుకెళ్ళి ప్రతి బిడ్డ నాలుకపైన తాణింపజేసే లక్ష్యాల్లో ప్రభుత్వాలని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటాం. మన ధర్మాన్ని శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్, స్వధర్మే నిధనం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కంటే మించిన ధర్మం ఏముందండి? గంగాధర శాస్త్రి గారు, మీ జీవితాన్ని అలాగే మీ లక్ష్యాల్ని ఒక అందమైన కదంబంగా ఈరోజు ఆవిష్కరించినందుకు మీకు శిరస్సాష్టాంగ దండ ప్రణామాలు. చాలా నమస్కారం. జై శ్రీకృష్ణ. ఇది ఈనాటి మానస సంచరరే కార్యక్రమం. వచ్చేవారం మరో ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జయ జయశంకర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.